बर्थडे पार्टी की पीचा क्षण ने सतोषा मल्ल इला बजार रोड इला रोड गोड़ पड़ना नी अंत बाधपड़ता आलोचावा नम्मिन वाली इला मोसम की दगर नी तो कल बतकदावर को चूड़ उंटे चिराग उ त्वर वेमा ब्रेक सरग् ले स्लिप अंजलि इला मंदिर की दूर अवतावरा अम्मचिंदा बागुन्नारा నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు దొబ్బుతావు నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతు దులుపుకుంటావు అసలు నీ లాంటోని మా జైల్లో కూడా చూడలేదురా ఏయ్ మర్యాదగా వెళ్ళు ఆ వెళ్ళకపోతే ఏం చేస్తావురా ఆ ఏం చేస్తావు మహా ఇతరులను సెల్లోకి తీసుకెళ్లి నన్ను కుమ్ముతావు నా కోపం వచ్చింది అనుకో రాయి తీసుకొని కోర్తే తల బొక్క పడిపోది రాయ్ రాయ్ నేను చిన్న టైప్ కాదు నాకు గాని కోపం వచ్చింది అనుకో కత్తి తీసుకొని కసక్కిన పొడిచి పారిపోతా ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా నేను నిర్ణయానికి వచ్చానురా జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను అనాదైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే
చెప్పుకోలేరు. చెప్పదమ్మ. బాగున్నాడంట. నేను ముందే అడిగాను, చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతిలో ఎప్పుడు ఒకసారి దొరుకుతావరా నాకు రే. భోంచేసేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307-302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు, ఫారిన్ పంపించు అని. విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు? చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. నా చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని ముగ్గుని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్నం ఎంత కుమిలిపోతాడో వాడికి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్. ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను, ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడ నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే సర్లే, త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి.
ఇక్కడికిందుకొచ్చావరా చెల్లి పెళ్ళిగా తాతయ్య చూసెళ్ళిపోతాను శుభమాన్ నా కూతురు పెళ్లి తెలుసుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు వెళ్ళిపోరా దూరంగానే నిలబడి చూసెళ్తాను నాన్న కాదనుకో హలో ఇది నా పెళ్లి నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు వెళ్ళు ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు కనీసం పెళ్ళైన సంతోషంగా చేసుకొని నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వెళ్ళిపో సంజయ్ ముందు వీడిని బయటికి ఎంటేరా ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా బయటికి వెళ్ళు ఇంకా నిలబడి చూస్తావేంట్రా పద సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను ఏంటి నీ చెల్లెలి పెళ్లి కాగానే నీ భావన చంపడానికి శ్రీశైలం ప్లాన్ చేశాడు ఇప్పుడు శ్రీశైలం కళ్యాణ మండపంలోనే ఉన్నాడు నువ్వు వాడి మనిషివేగా నిన్నెందుకు నమ్మాలి నేను వాడి మనిషినే కానీ నేను కూడా ఒక చెల్లికి అన్నయ్యను త్వరగా వచ్చి నీ వాళ్ళని కాపాడుకో